హలో గైస్, మనం రోజు వాడే పదాల వెనుక కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం రెగ్యులర్గా వాడే హలో అనే పదం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే, మనం ఇప్పుడు ఎంతో ఎక్కువగా యూజ్ చేస్తున్న ఈ సెల్ ఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రహం బెల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరు హలో అంట. సో అలెగ్జాండర్ గ్రహం బెల్ ఫోన్ ఇన్వెంట్ చేసి దాన్ని టెస్ట్ చేయడానికి ఆ ఫస్ట్ కాల్ గర్ల్ ఫ్రెండ్కి చేశారంట. సో అలా గర్ల్ ఫ్రెండ్కి చేసి తన పేరు పిలిచారంట హలో అని. సో అప్పటి నుంచి ఈ హలో అనే పదం వాడికలోకి వచ్చింది. అప్పట్లో ఈ హలో అనే పదం కాల్స్ చేసుకునేటప్పుడు మాత్రమే వాడేవారు, బట్ ఇప్పుడు ఇది చాలా రెగ్యులర్గా వాడుతున్నాం. ఇది హలో అనే పదం వెనుకున్న స్టోరీ. ఇది నేను 100% నిజమని చెప్పను, కానీ చాలామంది ఈ స్టోరీని అయితే నమ్ముతారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీలో కూడా ఈ స్టోరీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు. అండ్ అలాగే మీకు ఇంకొక పదం వెనుకున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే చెప్తాను. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కానీ ఐటీ ఎంప్లాయీస్ని కానీ అబ్జర్వ్ చేస్తే, వాళ్ళ కోడ్లో కానీ కంప్యూటర్లో కానీ ఏమైనా ఎర్రర్ వస్తే వాళ్ళు దాన్ని బగ్ అని రిఫర్ చేయడం చూసి ఉంటాం. దీని వెనక కూడా ఒక స్టోరీ అయితే ఉంది. అదే ది మార్క్ టూ కంప్యూటర్ ఇన్సిడెంట్. ఇది రియల్గా జరిగిన స్టోరీ. 1947లో హార్వర్డ్ మార్క్ టూ అనే ఒక పెద్ద రూమ్ అంత సైజు ఉన్న కంప్యూటర్ ఉండేది. సో దాంట్లోకి ఒక చిన్న మోత అనే పేరు గల పురుగు, మనం పురుగుని ఇంగ్లీష్లో బగ్ అంటాం కదా, సో అది వెళ్ళడం వల్ల ఒక ఎర్రర్ వచ్చింది. సో దాన్ని మెయింటెనెన్స్ లాగ్ ఎంట్రీలో వాళ్ళు September 9, 1947 డేట్లో ది ఫస్ట్ యాక్చువల్ కేస్ ఆఫ్ బగ్ బీయింగ్ ఫౌండ్ అని రాశారు. సో అప్పటి నుంచి ఈ బగ్ అనే పదం వాడుకలోకి వచ్చింది. సో అప్పటి నుంచి కంప్యూటర్లో ఏం ఎర్రర్ వచ్చినా ఆర్ మాల్ ఫంక్షన్ అయినా సరే దాన్ని బగ్ అని పిలవడం మొదలుపెట్టారు. సో ఇలా మనం వాడే ప్రతి పదం వెనుక ఒక స్టోరీ అయితే ఉంటుంది. సో నేను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి రీసెర్చ్ చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకనే ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆ సిరీస్ పేరు ఇంట్రెస్టింగ్ స్టోరీస్ బిహైండ్ నేమ్స్. సో ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో 5 to 8 వర్డ్స్ యొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే చెప్పబోతున్నాను. సో మీరు అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా ఈ సిరీస్ విషయం పక్కన పెడితే, నేను నా 3.4K సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న విషయం అయితే చెప్పాలి. నా పర్సనల్ రీజన్స్ వల్ల అండ్ ఎడ్యుకేషన్ వల్ల ఈ 3 ఇయర్స్ వీడియోస్ పెట్టడం ఆపాల్సి వచ్చింది. సో ఈ 3 ఇయర్స్ వీడియోస్ పెట్టకపోయినా ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ ఇప్పటి నుంచి అట్లీస్ట్ వీక్కి ఒక వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో మనం మళ్ళీ వచ్చే వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో అయితే కలుద్దాం.